మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. మా ఇండియా టూర్ గురించి, మేము ఇండియా పర్మనెంట్ గా వెళ్ళిపోతున్నామా అని టైటిల్ లో పెట్టాను కదా, అంతేగానా కాదా అని మాకు కూడా తెలియదు. సో అన్ఫార్చునేట్లీ వెళ్ళాల్సి వస్తుంది ఇండియా. మేము రెంటెడ్ హౌస్ లోనే ఉంటాం. సో ఈ రెంటెడ్ హౌసే మేము అవి కూడా దాంట్లో పాటు మేము వస్తువులు అమ్మేసాం బయటకు వెళ్ళిపోతున్నాను కాబట్టి అదే కంట్రీ. సో నేను దీనికోసం వచ్చాను, మా యానివర్సరీ డెకరేషన్ వేసుకోవడానికి. నెక్స్ట్ రోజ్ పెటల్స్ ఎలా తయారు చేయాలో చెప్తాను. ఈ డాలర్ ట్రీలో కూడా దొరుకుతాయి. సో వ్యాలంటైన్స్ డే అప్పుడు దొరుకుతాయి, నాకు దొరకలేదు. డెకరేషన్ అయిపోయింది, సర్ప్రైజ్ చేస్తా. ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయి అన్నమాట చాక్లెట్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి. ఇవాళ మా యానివర్సరీ డెకరేషన్ చూపించబోతున్నాను, మా 5th యానివర్సరీ. సో లెట్స్ గో ఇన్ టు ది వీడియో. 24 నైట్ మేము పిజ్జా చేసుకున్నాం, కేక్ కట్టింగ్ పిజ్జా అండ్ చాక్లెట్స్ చేశాను కదా, అవన్నీ అక్కడ టెంట్లో కూర్చొని తిన్నాము. సో ఇది రెడీమేడ్ పిజ్జా, చీజ్ పిజ్జా అని కాస్కోలో అమ్ముతారు. దాని మీద మనం వెజ్జీస్ వేసుకుని ఓవెన్లో 425 ఫారెన్హీట్లో పెట్టేసుకుంటే అయిపోతుంది అన్నమాట పిజ్జా. 4 పిజ్జాస్ వచ్చేసి $10, చాలా చాలా బాగుంటుంది. బయట డొమినోస్ మీద వచ్చినట్టే ఉంటుంది. కేక్ మేకింగ్ వీడియోలో చూసారు కదా, చిన్న లవ్ షేప్ది స్నిగ్ధ దగ్గర ఉంది. సో దానికి నేను అలా చేయమని చేసిమ్మని చెప్పాను సర్ప్రైజ్ కింద. సో ఇది నైట్ లుక్ వచ్చేసి డెకరేషన్ ఇలా అయింది. రెడ్ బెలూన్స్, లవ్ బెలూన్స్ ఉంటే ఇంకా బాగుండేది. ఇది నైట్ టైం, ఈవినింగ్ చీకటి పడంగానే ఇలా లుక్ వచ్చేసింది. మా ఫ్యామిలీ అంతా ఇలా డెకరేషన్ దగ్గర ఫోటోస్ ఇచ్చేసాం. ఈ నా డ్రెస్ అండ్ మా హస్బెండ్ డ్రెస్ నేను షైన్ నుంచి తెప్పించాను. దాన్ని ఏమంటారు, షీన్ అంటారు, కొంతమంది షైన్ అంటారు. షీన్ నుంచి తెప్పించాను. నైట్ మా పిల్లలు ఇద్దరు పడుకుని పోయారు, ఆ రోజు ఎర్లీగా లేచారు. సో వాళ్ళు పడుకుని పోయాక కేక్ కటింగ్ చేసాం. వాళ్ళు కూడా ఉంటే బాగుండేది బట్ వాళ్ళు పడుకున్నాక కేక్ కటింగ్ చేసాం అనమాట. నిద్ర వచ్చేసి నిద్రపోయారు. సో మీ ఇద్దరమే దాంట్లో ఎంజాయ్ చేసాం. కేక్ చిన్ని కేక్ అది, ఆ కేక్ తినేసి పిజ్జా తినేసి చాక్లెట్స్ తినేసి అలా ఎంజాయ్ చేసాం మేము 24th నైట్. సో నెక్స్ట్ డే 25th పూజ చేసుకుందామని అండ్ అన్నీ మేము సర్దేస్తున్నామని చెప్పాం కదా. సో పూజ సామాన్లు కూడా అన్నీ సర్దేసి ఒక కొలీక్, మా కిరణ్ వాళ్ళ కొలీక్ వాళ్ళు ఇంట్లో పెడదామని చెప్పి లాస్ట్కి ఇలాగా ఏదైనా ప్రసాదం పెట్టి తీసేద్దామని వీట్ హల్వా చేశాను. సో ఇవి చాలా ఈజీ అనమాట. వీట్ హల్వా చేయాక దేవుడి సర్దేస్తానని చెప్పాను కదా. సో మిక్సీ గ్రైండర్ ఒకళ్ళ ఇంట్లో పెడుతున్నాం. సో వాళ్ళింట్లోనే ఇవి ఫోటోలు, దేవుడి ఫోటోలును అన్నీ పెట్టేశాను. ఖాళీ ఉన్నవి ఇంకా స్టీల్ సామాన్లు అవి ఉంటే కూడా అవి పెట్టేశాను. కిందవి జాకెట్ ముక్కలు, అగరబత్తులు ఇవన్నీ మిగిలిపోయినవి అన్నీ ఫ్రెండ్స్కి ఇచ్చేసాను. గాజులు మిక్సర్తో పాటు పక్కన దేవుడి కూడా ఖాళీ ఉన్నాయి. ప్యాంపర్ స్టబ్, ఇంకో ప్యాంపర్ స్టబ్లలో గ్రైండర్ ఉంది. ప్యాకింగ్ ఇవన్నీ గుడ్ విల్కి.
రీచ్ చేయడానికి బట్టలు అన్నమాట. చెప్పాను కదా మిక్సర్ బ్రాండ్ అండి, ఈ బట్టలు డొనేషన్కి మంచిగా ఉన్నవి డొనేట్ చేయాలి. చిరిగిపోయిన డొనేట్ చేయకూడదు గుడ్డు. నెక్స్ట్ ఇది ఫ్రెండ్స్ 25th ఈవినింగ్ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో సర్ప్రైజ్ పార్టీ అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో చేశారు వాళ్ళని. సో తను వాళ్ళ 5 షేప్, మా 5 ఇయర్స్ కదా, 5 షేప్ కేక్ చేశాను స్నిగ్ధ. అండ్ ఆ రోజు పార్టీ వాళ్ళ ఇంట్లో చేసుకున్నాము. వాళ్ళు ఒకరు ఒకళ్ళేమో పూరి, ఒకళ్ళేమో పెసరట్టు చేశారనమాట ఒక పార్టీ కింద. తెలుసా మీకు అలా గుర్తుంది మర్చిపోలే. నేను ఇలా ఫోటో తీయాలని. బాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియో వచ్చేసి మా హోమ్ ట్యూర్, సో డోంట్ మిస్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ మై వీడియో. బాయ్ బాయ్.